అందరికీ నమస్కారం అండి. మనము ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అలాగే ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ అంటే డిఎస్సి మరి మిగతా పోటీ పరీక్షల నిమిత్తం ఖచ్చితంగా రాదగిన టాపిక్ విటమిన్లు. ఈ విటమిన్ల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. విటమిన్లు జీవి పెరుగుదలకు ఆరోగ్యవంతంగా ఉండటానికి అత్యంత అవసరమైన అనుబంధ ఆహార కారకాలు. మరి విటమిన్లు ఎందుకు ఉపయోగపడతాయి అని అనుకుంటే, జీవి పెరుగుదలకు అలాగే జీవి ఆరోగ్యవంతంగా ఉండడానికి అవసరమైనటువంటి ఆహార కారకాలను అందించడంలో విటమిన్లు ప్రముఖ పాత్ర వహిస్తాయి. అలాగే ఈ విటమిన్ల యొక్క ప్రస్తావన మొట్టమొదటిసారిగా ఫంక్ అనే శాస్త్రవేత్త 1912లో ప్రతిపాదించారు. ఈయన చెప్పిన విషయం ఏంటంటే, ఇవి స్వయంగా శక్తిని ఉత్పత్తి చేయడంలో కానీ దేహ నిర్మాణంలో కానీ తోడ్పడవు, కానీ శక్తి ప్రసరణ జీవక్రియల నియంత్రణలో ముఖ్య పాత్ర వహిస్తాయి అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఇందులో మనకు పోటీ పరీక్షల నిమిత్తం రాదగినటువంటి ఒక బిట్టు విటమిన్ల వర్గీకరణ చేసినది ఎవరు ప్రశ్న. ఆన్సర్ ఫంక్. విటమిన్ల వర్గీకరణ ఫంక్ ఏ సంవత్సరంలో జరిపారు? 1912. ఇక మిగతా విషయాలు చూద్దాం. విటమిన్లను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి కొవ్వులలో కరిగే విటమిన్లు, రెండు నీటిలో కరిగే విటమిన్లు. మరి కొవ్వులో కరిగే విటమిన్ల గురించి చూద్దాం. విటమిన్ ఏ, డి, ఈ, కే ఈ నాలుగు విటమిన్లు కొవ్వులలో కరుగుతాయి. ఇవి శోషణం చెందడానికి పైత్యరసం అవసరం. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్, విటమిన్ ఏ, డి, ఈ, కే లు శోషణం చెందడానికి అవసరమైనది ఏది? పైత్యరసం. అలాగే విటమిన్ బి, సి లు నీటిలో కరుగుతాయి. ఇవి పేగుల నుండి నేరుగా రక్తంలోకి శోషణం చెంది వివిధ భాగాలకు రవాణా అవుతాయి. అంటే ఇవి రక్తంలోకి పేగుల నుండి నేరుగా శోషణం చెందుతాయన్నమాట. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్, రక్తంలోకి నేరుగా శోషణం చెందే విటమిన్లు ఏవి? బి విటమిన్, సి విటమిన్, ఈ రెండు రక్తంలోకి నేరుగా శోషణం చెందుతాయి. విటమిన్లు వాటి యొక్క రసాయన నామం మరి విటమిన్లు లోపిస్తే వచ్చే వ్యాధి ఏంటో చూద్దాం. విటమిన్ ఏ, దీని యొక్క రసాయన నామం రెటినాయిడ్స్ అండ్ కరోటినాయిడ్స్. అంటే ఇది ముఖ్యంగా కంటికి సంబంధించినది. ఇది లోపిస్తే రేచీకటి అలాగే జెరాప్థాలమియా అన్నటువంటి వ్యాధులు వస్తాయి. విటమిన్ బి1, దీని రసాయన నామము థయమిన్. మరి మనకు ఎగ్జామ్ ఓరియంటేషన్లో థయమిన్ రసాయన నామం ఈ కింది ఏ విటమిన్కు కలదు అన్నటువంటి ప్రశ్న రావచ్చు. ఆన్సర్ విటమిన్ బి1, థయమిన్. ఈ థయమిన్ లోపించడం వలన లేదా విటమిన్ బి1 లోపించడం వలన వచ్చే వ్యాధి బెరిబెరీ. ఇది కూడా చాలాసార్లు అడగడం జరిగింది. బెరిబెరీ ఏ విటమిన్ లోపం వలన వస్తుంది? విటమిన్ బి1. ఇక విటమిన్ బి2 రసాయన నామము రిబోఫ్లావిన్. ఇది లోపిస్తే వచ్చే వ్యాధి కెలోసిస్ లేదా గ్లాసిట్స్. ఇలాంటి వ్యాధులు విటమిన్ బి టూ లోపించడం వలన వస్తుంది. విటమిన్ బి3, దీని రసాయన నామము నికోటిక్ ఆమ్లం. మరి ఇందులో మనం ఏ కోణానైనా మనం ప్రశ్నను అంచనా వేయవచ్చు లేదా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. నికోటిక్ ఆమ్లం అని ఏ విటమిన్కు పేరు లేదా నికోటిక్ ఆమ్లము రసాయన నామంగా ఏ విటమిన్ని పిలుస్తారు? విటమిన్ బి3. దీని లోపం వలన వచ్చే వ్యాధి పెల్లాగ్రా. చాలా ఇంపార్టెంట్ అండి, ముఖ్యమైన బిట్టు. పెల్లాగ్రా ఏ విటమిన్ లోపం వలన వస్తుంది అని ప్రశ్న వస్తే ఇక్కడ
విటమిన్ బి3 అని మనం జవాబు చెప్పవచ్చు. అలాగే పెళ్లాగ్ర ఏ రసాయన లోపం వలన లేదా రావచ్చు అని అడగవచ్చండి. ఇక విటమిన్ బి5 పాంటోథెనిక్ ఆమ్లము, విటమిన్ బి6 పైరిడాక్సిన్. ఈ పైరిడాక్సిన్ రసాయన నామము విటమిన్ బి6కు ఉన్నది. దీని లోపం వలన వచ్చే వ్యాధి రక్తహీనత. విటమిన్ బి7 దీని రసాయన నామం బయోటిన్. ఇక విటమిన్ బి9 ఫోలిక్ ఆమ్లం. ఫోలిక్ ఆమ్లం మనకు జీవితంలో చాలా ముఖ్యమైనది. ఇది కనుక లోపిస్తే ప్రెగ్నెన్సీ సమయంలో డిఫిషియన్సీ రావడం, అలాగే పుట్టుకలో లోపాలు ఉండడం జరుగుతుంది. సో డెఫిషియన్సీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ బర్త్స్ డిఫెక్ట్స్, ఇవి ఏ విటమిన్ లోపం వలన జరుగుతుంది అంటే విటమిన్ బి9. మరి సైనకోబాలమిన్ అన్నటువంటి రసాయన నామం కలిగిన విటమిన్ బి12 లోపిస్తే పెర్నిషియస్ అన్నటువంటి వ్యాధి వస్తుంది. ఇక ఇంపార్టెంట్ ఎస్కార్బిక్ ఆమ్లం, దీనినే మనం విటమిన్ సి అని కూడా అంటాము. విటమిన్ సి యొక్క రసాయన నామం ఎస్కార్బిక్ ఆమ్లం. ఇది లోపిస్తే మనకు వచ్చే వ్యాధి స్కర్వీ అంటే చిగుళ్ళ వాపు. ఇది చాలాసార్లు అడగడం జరిగింది. విటమిన్ డి ఎర్గో కాల్సిఫెరాల్, కోలే కాల్సిఫెరాల్, ఇవి లోపిస్తే రికెట్స్ ఆస్టియోమలాసియా అనటువంటి వ్యాధులు రావడం జరుగుతుంది. ఇక విటమిన్ ఈ టోకోఫెరాల్, టోకోట్రినాల్, ఇది లోపిస్తే వంధత్వం వస్తుంది. ఇక చివరిగా విటమిన్ కే నాప్తోక్వినోన్, ఇది లోపిస్తే రక్తస్రావం జరుగుతుంది. ఈ రక్తస్రావానికి రక్తహీనతకి చిన్న డిఫరెన్స్ చూసుకోండి. రక్తహీనత అన్నది విటమిన్ బి6, రక్తస్రావము విటమిన్ కే. ఇక ఇంతకు మునుపు జరిగిన పరీక్షలలో మనము గమనిస్తే మనకు అడిగినటువంటి ప్రశ్నలు రేచిక్కటి లేదా జెరాప్థాల్మియా ఏ విటమిన్ లోపం వలన వస్తుంది అంటే విటమిన్ ఏ, బెరిబెరి విటమిన్ ఏ లోపం వలన, విటమిన్ బి1 లోపం వలన వస్తుంది. విటమిన్ బి1 యొక్క రసాయన నామం థైమిన్. అలాగే పెళ్లాగ్ర వ్యాధి ఏ విటమిన్ లోపం వలన వస్తుంది అంటే విటమిన్ బి3. విటమిన్ బి3 యొక్క రసాయన నామం ఏంటంటే మికోటిక్ ఆమ్లం. రక్తహీనత బి6 లోపం వలన వస్తుంది. అలాగే ప్రెగ్నెన్సీ డెఫిషియన్సీ అండ్ బర్త్ డిఫెక్ట్స్ విటమిన్ బి9 లేదా ఫోలిక్ ఆమ్లం లోపం వలన వస్తుంది. స్కర్వీ విటమిన్ సి లోపం వలన వస్తుంది. విటమిన్ సి యొక్క రసాయన నామము ఎస్కార్బిక్ ఆమ్లం. అలాగే విటమిన్ డి రికెట్స్, ఇది కూడా చాలాసార్లు అడగడం జరిగినది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మనం విటమిన్ల పైన ఒక మంచి అవగాహన ఏర్పరచుకుంటే మనం పరీక్షలలో ఏ ప్రశ్నకైనా సమాధానం రాసే అవకాశం ఉంటుంది. అలాగే నా ఛానల్కు మీరు కొత్తగా ఉన్నట్టు అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.